இந்திரா பார்க் வந்த நிருவுல தர்ணா బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించిన రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు ఏఈఈ గ్రూప్ ఫోర్ జేఎల్ ఫలితాల విడుదల చేయాలన్నారు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు తెలిప నిరుద్యోగులు నిరసన తెలిపారు సో వీళ్ళే కాదు ఏఈఈ గ్రూప్ ఫోర్ జేఎల్ ఫలితాల విడుదల చేయాలి దానికి తోడు జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలని చెప్పి సో నిన్న బాధితులు సో ఉమ్మడి జిల్లాలో నుంచి భారీ ఎత్తున బాధితులు వచ్చినారు జీవో ఫార్టీ సిక్స్ని గత ప్రభుత్వం తెరపై తీసుకొని వచ్చింది మాకు తెలియకుండా కానీ ఏ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది జీవో ఫార్టీ సిక్స్ను మేము ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పినారు గతంలో వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ఇదే సీతక్క కావచ్చు లేకపోతే సీధర్ బాబు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో ఫార్టీ సిక్స్ను మేము రద్దు చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు స్టేట్ వైజ్గానే కటప్ ఉంటుంది అన్న ఒక బలమైన భరోసా వాళ్ళకి ఇచ్చినప్పుడు జివో ఫార్ సిక్స్ బాధితులు కావచ్చు ఏఈ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు సో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు వీళ్ళే ఓటు వేయడం కాకుండా నియోజకవర్గాల వారిగా ప్రతి గడపకు తిరిగి కేసీఆర్ పోతేనే మా జీవో ఫార్టీ సిక్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది కేసీఆర్ పోతేనే మా ఏఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది జేఎల్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది మీరు కేసీఆర్ కాకుండా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి కూడా ఈ బాధితులు గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మేమేదో ఇందిరా పార్ దగ్గర ధర్నా చౌకని పునరుద్ధరించడం అక్కడ ధర్నాలు చేసుకోవచ్చు అన్న ఆలోచనలే కాకుండా ఆ ధర్నా చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకు ఇవాళ పిలిపించుకొని మీ ప్రగతి భవన్కా మీ ప్రజాభవన్కా లేకపోతే మీ కా ఈ జీవో ఫార్టీ సిక్స్ లేకపోతే ఈ బాల్ టీఎస్పీఎస్ సంబంధించిన గ్రూప్ ఫోర్ బాధితులన్న వాళ్ళని పిలిపించుకొని ఒక మాట్లాడుకొని ఓ వన్ మంత్లో జీవో ఫార్ సిక్స్ని మేము రద్దు చేస్తాం మీ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి ఒక బలమైన భరోసా ఇస్తే వాళ్ళు ఇందిరాపారి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి తిని తినక అక్కడ ఆందోళన ధర అయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ వ్యతిరేకత మీ పార్టీ మీదే పడుతుంది మీరు అనుకున్ను ధర్నా చౌక్ కాడ ఎవడైనా ధర్నా చేసుకోవచ్చు అనుకుంటున్న కాక కానీ ఆ వ్యతిరేకత ఆ పది మంది వ్యతిరేకత ఇంకో పది మంది చెప్తే అట్లా ఇరవై మంది ముప్పై మంది ఇట్లా మీ పార్టీ మీదే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది ధర్నా చౌక్ని మీరు పునరుద్ధరించేరు బాగానే ఉంది అంతవరకు కానీ ఆ ధర్నా చేసే అవకాశం కూడా ప్రజలకు మీరు ఇవ్వద్దు ధర్నా చేసుకునే అవకాశం మీరు అక్కడ ఇస్తున్నారంటే మీ పార్టీ అక్కడ విఫలమైనట్టే కదా వాళ్ళని ఏమని అడుగుతురా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమంటా ఉన్నారు మీ నాయకులే కదా నిన్న ఆ మొత్తం పట్టుకున్నారు మీరు చెప్పిన మాటలు మొత్తం దాంట్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే జీవో ఫార్టీ సిక్స్ని మేము రద్దు చేస్తాం అని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఉంది సరే వచ్చి ఇరవై రోజులు అవుతూ ఉంది కదా కొంత టైం కావాలని అభ్యర్థులకు చెప్పండి ఇట్లా వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే కొంతమంది సన్యాసులకు దద్దమ్మలకు విధమలకు ఇబ్బంది అవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి పది పదిహేను రోజులు అవుతూ ఉంది కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అన్నీ కొంతమంది విధవలు తెలియక మాట్లాడుతూ మాకు తెలుసు ఆ క్లారిటీ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు పోరాటం చేయాలి ఎప్పుడు తిరుగుబాటు చేయాలన్న క్లారిటీలో మేము ఉన్నాము మాకు తెలుసు ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద బలమైన పోరాటం మేము చేసాం తిండి టికానా లేకుండా మార్పు రావాలని కీలక పాత్ర మేము పోషించటం కాబట్టి అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ మీద మేము తిరుగుబాటు ఏం చేయం చేయాలనుకుంటే వేరే రకంగా ఉంటుంది చేయదలుచుకోలే కానీ వాస్తవాలు ఏందో తెలుసుకొని కొంతమంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ బాధ మాకు తెలుసు వాస్తవాలు ఏందో ఆ నిరుద్యోగుల దగ్గరికి వెళ్తే వాస్తవాలు ఏందో తెలుస్తుంది కొంతమంది ఏదో తెలియక అప్పుడే గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేసినారు అప్పుడే పది రోజులు కాలే పదిహేను రోజులు కాలే అప్పుడే పోరాటం చేస్తూ ఉన్నారంటే అరే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం టైం తీసుకోండి కొంత ఎందుకు అవకాశం వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నాను చౌ దగ్గర వచ్చి ఆందోళన చేయడం వల్ల మీ ప్రభుత్వానికే ఇబ్బంది అవుతా ఉంది కదా పిలిపించుకొని ప్రగతి భవన్లో పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా నా ఆ రిక్వెస్ట్ని ఆ ఆలోచన వాళ్ళు తెప్పిస్తా ఉన్నాం మేమే వాళ్ళ మీద పోరాటం చేయాల్సిన ఏం లేదు కొందరు టైం ఇద్దాం వాళ్ళు చెప్పిన కదా వంద రోజులలో మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అని చెప్పిన కదా వంద కాదు రెండు వందల రోజుల సమయం ఇద్దాం ఎందుకంటే మార్పు మనం కోరుకున్నాం మనకు కావాలని కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారులు కూర్చోపెట్టినాం కాబట్టి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఆ క్లారిటీలో మేము ఉన్నాం కానీ ఎవడో వచ్చి సోషల్ మీడియా వేదికగా వాడు అట్లా మాట్లాడుతుంది వీడు ఇట్లా మాట్లాడుతూ ఉండంటే ఏం మాట్లాడాలో మాకు తెలుసు మీరు చెప్తేనే మేము పోయి పబ్లిక్లోకి ఏం మాట్లాడాలి ఆ క్లారిటీలో మేము ఉన్నాం